హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను కనకమహాలక్ష్మి గుడికి వచ్చానండి. ఇది నవరాత్రుల్లోనమాట. సో అమ్మవారిని ఎంత బాగా గాజులతో డెకరేట్ చేశారో చూడండి. గాజుల గుట్టలు అంటారు వీటిని. మరి మీరు ఏమంటారో నాకు తెలియదు. కుండలు, గుట్టలు, లేకపోతే అంటారనమాట. వాటిని అలాగే పేర్చి అలంకరించారు. వెనకాల బ్యాక్డ్రాప్గా కూడా అన్నీ కూడాను మనకి ముందైతే లోపలికి వెళ్ళనిచ్చేవారు. ఇప్పుడు నవరాత్రుల్లో లోపలికి పంపించారనమాట. ఇంకా బయట నుంచే తీసుకునే అట్లీస్ట్ ఫోటో తీసుకునే ఛాన్స్ అయితే ఇచ్చారు. లేదు అని రాశారు, ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని రాశారు. కానీ తీసుకునే ఛాన్స్ కొంతమంది తీసుకుంటుంటే నేను కూడా చిన్న టిప్స్ లాంటివి తీసుకున్నానమాట. అమ్మవారు మాత్రం చాలా అంటే చాలా మెరిసిపోతూ అందంగా ఉన్నారు. అండ్ సాయంత్రం అమ్మవారికి ఎలాగో దిష్టి రూపంలో హారతి అనేది తీస్తారు. అలాగే ఇక్కడికి ఈరోజు ఎమ్మెల్యే రోజా గారు, అదేనండి మన యాక్ట్రెస్ రోజా గారు కూడా వచ్చారు. సో ఒకసారి ఆవిడవి కూడా నేను చిన్న చిన్న బిట్స్ లాంటివి అంటే కొంచెం మెస్సీగానే వచ్చాయి, నేను క్లియర్గా వచ్చానైతే ఏం చెప్పను. బట్ చిన్న చిన్న ఫొటోస్, వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఇదే వీడియోలో యాడ్ చేశానమాట. నేను వైజాగ్ వచ్చిన ప్రతిసారి నాకు కనకమహాలక్ష్మి గుడికి వెళ్ళడం అలవాటు. సో అలాగే ఈసారి కూడా వచ్చాను. అండ్ వీటితో పాటు ఇంకా మంచి మంచి టెంపుల్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో సిరీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోస్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో సిరీస్ తోటి మీ ముందు కొత్తగా వస్తున్నానమాట. సో ముందున్న వీడియోస్ అన్నీ పోస్ట్ చేసేసిన తర్వాత నేను న్యూ సిరీస్ ఆఫ్ వీడియోస్ అనేటటువంటివి మీతో షేర్ చేసుకుంటాను. ఆ గుడ్ న్యూస్ ఏంటి, ఆ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఏంటి అనేటటువంటివి నేను మీకు అప్పుడు షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చారనమాట ఆవిడ. ఆవిడకి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి దర్శనం చేయించేసి అమ్మవారిది ఒక పట్టం ఇచ్చారు. అలాగే పువ్వులు అవన్నీ ఇస్తారు కదా, ప్రసాదం అంతా కూడా ఆవిడకి ఇచ్చారనమాట. సో ఆవిడ వెంటనే రిటర్న్ అయిపోతున్నారు. నేను అక్కడ కాసేపు ప్రసాదం తీసుకొని అక్కడ ప్రసాదం అది తినేసి నేను కొంచెం డిటైల్గా అంటే మెల్లిగా తాపీగా వచ్చానమాట. సో ఫైనల్గా అయితే నా దర్శనం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ వ్యాసరాజు జ్యువెలరీస్ అనే షాప్కి వచ్చి ఈ వెండి కంచం అనేది తీసుకున్నాను. ఆల్రెడీ వ్యాసరాజు జ్యువెలరీస్ అనేటటువంటిది నేను ఒక వీడియో అనేది నా ఛానల్లో ఉంది, ఒకసారి మీరు చూడొచ్చు. అలాగే వైజాగ్ వచ్చానంటే బీచ్ కంపల్సరీ ఉంటుంది. అంటే మా ప్లాన్ ఆఫ్ షెడ్యూల్లో ఖచ్చితంగా బీచ్కి అనేది వెళ్ళాలి. ఈసారి నేను వెళ్ళలేదు, మైథిలిని, మా ఆడపడుచు వాళ్ళ పాప, మా హస్బెండ్ ముగ్గురు వెళ్ళారనమాట. జనరల్గా ఎర్లీ మార్నింగ్ బీచ్కి వెళ్తాము. ఈవినింగ్ కంటా కూడా ఎందుకో ఎర్లీ మార్నింగ్ వెళ్తే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తుంది అనమాట. సో వీళ్ళైతే కొంచెం లేట్గానే వెళ్ళారు. మేము వెళ్తే మాత్రం 6 to 8 మధ్యలో వెళ్తూ ఉంటాము. సో అక్కడ బీచ్ దగ్గర పిల్లలు ఆడుకొని వాళ్ళు రిటర్న్ అయ్యేసరికి మేబీ ఇదంతా వైజాగ్ బ్లాగ్స్లో జరిగినటువంటి డైలీ షెడ్యూల్స్. నేను ఏ రోజు ఎంతవరకు జరిగింది అని మీకు క్లియర్గా చెప్పలేను. బట్ వైజాగ్ డేస్లో నేను ఉన్న రోజుల్లో నేను దగ్గరగా ఒక 5 days 6 days ఉన్నాను. సో ఆ ఉన్న రోజుల్లో అయినటువంటి షెడ్యూల్డ్ అయిన వీడియోస్ ఫస్ట్ మేము వైజాగ్ వచ్చినటువంటి వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసేసాను చాలా రోజుల ముందే. దాని తర్వాత డిఫరెంట్ టెంపుల్స్కి వెళ్ళామన్నాను కదా, ఆ వీడియోస్ కూడా మీకు పోస్ట్ అయ్యి ఉంటాయి. లాస్ట్ నీ వీడియో వస్తుంది. ఇంకా ఈ వీడియో తర్వాత నేను వైజాగ్ వీడియోస్తో క్లోజ్ చేసేసి నేను చెప్పిన న్యూ సిరీస్ ఆఫ్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను అన్నాను కదా, ఆ సిరీస్ ఆఫ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పుడు డైలీ రొటీన్ అనేటటువంటి వ్లాగ్స్ అనేటటువంటివి మీకు స్టాప్ అయిపోతాయి కొన్ని రోజుల వరకు. ఏంటంటే అదొక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో అన్నమాట. సో దట్ ఏంటంటే ఒక పర్టిక్యులర్ పాయింట్ గురించి వివరించి మీకు చెప్పాలి అంటే ఒక వీడియోలో చెప్పడానికి అవ్వదు. సో కొంచెం కొంచెంగా ఒక్కొక్క వీడియోలో మీతో షేర్ చేసుకుందాము అనేసి అనిపించి ఆ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దానికి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, దాంట్లో కూడా వీడియోస్ పెట్టాను. బట్ ఇంకా కంటిన్యూస్గా ఇంకా డిఫరెంట్ టాపిక్స్, ఇంకా కొత్త కొత్త ఇన్ఫర్మేషన్తో సిరీస్ ఆఫ్ వీడియోస్ అనేటటువంటివి చేస్తున్నాను అన్నమాట. సో దా ఇంట్రొడక్షన్ అంతా కూడా నేను ముందు మీకు చెప్పి దాని తర్వాత ఆ సిరీస్లో ఏమేమి ఉంటాయనేటటువంటివి కూడా మీకు షేర్ చేస్తాను. ఇది మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి మైథిలి వచ్చింది. సో ఈ పిల్లలు ఉంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి, ఒకరికొకరు ఉంటే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.
సో వాళ్ళకి కావాల్సింది ఆ ఏజ్ పిల్లలు, అంటే కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా ఉంటే వాళ్ళ ఆడుకోవడానికి తో అంటే వాళ్ళకంటూ ఒక ఆవిగేషన్ అనేది ఉంటుంది అన్నమాట. లైక్ స్కూల్లో కూడా వాళ్ళకి సరిపడే పిల్లలు, ఏజ్ ఆఫ్ పిల్లలు ఉంటారు కనుక వాళ్ళకి టైం తెలియదు. అదే మనం వాళ్ళని సండే ఒక్కరోజు భరించాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఏం తోచదు, మన వెనకాల తిరుగుతుంటారు, ఇది ఇస్తావా అది ఇస్తావా ఫోన్ ఇస్తావా టీవీ పెడతావా ఇలాగా మనని నానా రకాలుగా అడుగుతారు. ఆ స్కూల్స్లో అయితే ఆ ఇబ్బంది అనేది ఉండదన్నమాట. సో నేను అక్కడికి పంపించేశాను మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి, తను ఆడుకుంటూ ఉంది పిల్లలతోటి. దాని తర్వాత సో ఇలా మా వీక్ అంతా కూడా అవుతుందన్నమాట, వైజాగ్ ట్రిప్ అంతా కూడా ఇలా పిల్లలతోని, సో కొన్ని కొన్ని వీడియోస్తోని అండ్ కొంత వర్క్ ఉండింది పర్సనల్ వర్క్. ఆ పర్సనల్ వర్క్ మీద కూడా నేను వెళ్ళాను. సో ఆ పర్సనల్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవడము, ఇలాగ నా ట్రిప్ అంతా కూడా మూవ్ అవుతూ ఉంది. అండ్ ఫైనల్గా మేము వచ్చేసాము, ఇది దసరా నవరాత్రిలో జరిగిందని చెప్పాను కదా. సో ఇప్పుడు దసరా అయిపోయి కూడా మనకి 2 మంత్స్ అవుతుంది. సో చాలా అంటే నేను చాలా లేటుగా పోస్ట్ చేస్తున్నాను వీడియోస్. రీజన్ కూడా నేను మీకు చెప్పాను కదా, ఈ సిరీస్ ఆఫ్ వీడియో అనేటటువంటిది ఒకటే కాన్సెప్ట్ అని చెప్పగలను, బట్ అది ఏంటి ఎందుకు అనేటటువంటిది నేను దాని ఇంట్రడక్షన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో దానివల్ల నాకు వీడియోస్ అనేటటువంటివి అస్సలు టైంకి పోస్ట్ చేయడం అవ్వట్లేదు. ఇప్పుడు అన్నీ ప్రీ ప్రిపరేషన్గా చేసుకొని రెడీ ఉంచుకుంటున్నాను, సో దట్ డైలీ మీకు ఒక వీడియో పోస్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే ముందు అనుకున్నాను. కాస్త మనకి ఏమీ రానప్పుడు దీంట్లో మనం ముందుకు వెళ్ళట్లేనప్పుడు ఇక్కడ ఎందుకు టైం పెట్టాలి అని. బట్ అనిపించింది ఏంటంటే నేను ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను డైలీ రొటీన్ వ్లాగ్స్లా కాకుండా. సో సంథింగ్ ఒక నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఉండాలి అనిపించింది. సో ఇక్కడ మాకు పూజ అది మాస శివరాత్రి నాడు స్వామివారికి చేసిన అభిషేకం అండి, అందుకని అక్కడ నేను వాయిస్ ఓవర్ ఏమీ ఇవ్వలేదు. సో ఇది టెంపుల్ ప్రాంగణం అదంతా కూడాను. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి. ఇదండి ఇవాళ వీడియో, హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.